లేనా? ఒక పవిత్ర కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ గా రా. నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే మీరున్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయ్యా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్ర కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాం, చాలా చాలా బాధాకరం. నిజంగానే ఇది పవిత్ర కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడేవాడు ఇక్కడ ఎవరు లేరా? ఏదో దేవేంద్ర రెడ్డి దిగేస్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవాడు లేడు. స్ట్రైక్ వస్తానని మీరేం చేయలేదు. ఇంకా జూమ్ ద్వారా వస్తే ఏం దిగ్గలుగుతారు? ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ అని పేరు పెట్టుకున్నా మహాత్మారా, కనీసం పేరు మార్చుకో. నీ పేరు పెట్టుకో, నీ సొంత పేరు పెట్టుకో. స్ట్రైట్ గా మాట్లాడదాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే ఈ రోజు కావాలని వైకాపా శాసనసభ్యులు, మా పార్టీ నుంచి కొనిన శాసనసభ్యుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎస్, నేను ఒక్క నిమిషం, ఇది చాలా తీవ్రంగా నేను తీసుకుంటున్నాను, దీన్ని ఖండిస్తున్నాను. నిజంగానే మీరు ప్రజల తరఫున నిలబడాలని మీరు అనుకుంటే మీరు మాట్లాడండి, వాళ్ళ తరఫున మీరు పోరాడండి. అంతేగాని మీరు ఇట్లా చేసి అడ్డగోలుగా మీరు జూమ్ లో దూరి మీ పిల్లల్ని, మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని వాడింది మీరు, నేను కాదని మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు, చూడండి. నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి. ఎవరున్నారు విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరూ చూడండి. ఈరోజు ఎవరు వచ్చారో దీంట్లో ఎలాంటి వచ్చారో చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకేం పని అండి? అంటే తప్పుదారి మళ్లించేదానికే ఇది చేస్తున్నారు. ఒకడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడవాళ్ళు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థులు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, రా డైరెక్ట్ గా మాట్లాడతాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, నేను స్పష్టంగా అడుగుతున్నాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 200,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, ఇది అవునా కాదా? వేరే రాష్ట్రాలు ఎక్కడైనా ఇంత తక్కువ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ ఉందా అని ఈ జూమ్ కాల్లో విద్యార్థులు, మా తమ్ముళ్ళు చెల్లెల పేర్లు పెట్టుకుని వచ్చిన వైకాపా శాసనసభ్యుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ ఈరోజు హనుమంత గారి కూతురు చనిపోయింది, శిరీష చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి అండగా నిలబడండి, ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోండి అని కూడా నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా పరీక్ష పత్రాలు ఏదైతే ఉందో పాత విధానానికి మార్చమని నా 3వ డిమాండ్. అంతేకాకుండా ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి అండ్ మంత్రి ఇమ్మీడియట్ గా సమీక్ష పెట్టాలి. ఎందుకు 94% నుంచి 67% పాస్ పర్సెంటేజ్ పడిపోయింది? మా ఏదైతే విద్యార్థులు కరోనాకి ఏదైతే బలవుతారన్న ఉద్దేశంతో అయితే ఆరు జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన గారు నారా లోకేష్ గారు కూడా వెంటనే ఒక సమస్యను తీసుకొని
అలుపెరగని పోరాటం చేసి విద్యార్థుల పక్షాన్ని నిలిచి ఆ రోజు ఎగ్జామ్ క్యాన్సిల్ ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్ అనే ఇది కూడా తీసుకోవడం జరిగి మహా ఉద్యమం చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇటీవల 10వ తరగతి పరీక్షలు వచ్చిన వెంటనే ఏ ఫలితాలు రాగానే అయితే విద్యార్థులు చేసిన మార్పులు చేర్పులు చేసినందుకు ఇది జరిగిందా, లేదంటే ఉపాధ్యాయుల్ని మనం అగౌరవపరిచాము, వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టామనుకనే ఇది జరిగిందా, లేదంటే డిఎస్సి ఏదైతే ప్రిజనరీ జగన్ రెడ్డి హామీ ఇచ్చాడో మెగా డిఎస్సి టీచర్ పోస్ట్ నేను భర్తీ చేస్తాను ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలు వాళ్ళు నెరవేర్చలేకపోయారు కనుకనే ఉపాధ్యాయులు లేరు ఆటోమేటిక్ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాయని ఇది జరిగిందా, లేదంటే ఉపాధ్యాయుల ద్వారా చేత ఈ అడ్డమైన ఫోటోలు తీపించి అప్లోడ్ చేపించి వాళ్ళని పాఠాలు చెప్పనీయకుండా చేసినందుకు ఇది జరిగిందా అని ఆ ఇవన్నిటిపైన మనం వైట్ పేపర్ పెట్టాలి, ఈ అన్నిటిపైన మనం పెద్ద ఎత్తున చర్చించాలి. ఎందుకంటే ఈరోజు ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్ర శాశ్వతం, మన పిల్లల భవిష్యత్తు శాశ్వతం. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు లేకుండా ఈ ప్రభుత్వం నిజంగా చేస్తాం బాధాకరం. అంతేకాకుండా ఈ పవిత్రమైన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొంటే వాళ్ళ సమస్యలు చెప్పేదానికి వస్తే విద్యార్థుల ముసుగులు వైకాపా శాసనసభ్యులు, వైకాపా కార్పొరేటర్లు, వైకాపా ప్రభుత్వంలో అడ్వైజర్లుగా ఉండి 3 లక్షల రూపాయలు నెలకి దొబ్బేస్తున్న వ్యక్తులు ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చి మాట్లాడితే ఆశ్చర్యంది. అంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడలేరు కదా, అడుగుతున్నా ముఖ్యమంత్రి ఏనాడు మీకు టైం ఇచ్చినారా మాట్లాడడానికి? మీరు వాళ్ళతో మాట్లాడలేరు కనుకనే ఈరోజు మా పైన దాడి చేస్తున్నారు. ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం, నేను అన్ని విషయాలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్, ఆ రోజు నేను పోరాడాను, ఎగ్జామ్లు పెట్టద్దని నేను పోరాడాను. ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎత్తున కోవిడ్ వేవ్ లో ఉంది, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆ రోజు బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. కేవలం ఒకే ఒక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం క్యాన్సిల్ చేయలేదు. అది చేయకపోతే అందరికీ కోవిడ్, విద్యార్థులందరికీ కోవిడ్ వస్తుందని ఆ రోజు నేను పోరాడాను, దానికి నేను ఎప్పటికీ కట్టుబడి ఉన్నాను. అంతేకాకుండా ఎగ్జామ్లు ప్రారంభమైన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్లు జరిగినాయి, ఎక్కడ ఇంత బ్యాడ్ పాస్ పర్సంటేజ్ అనేది రాలేదు, అది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఇవన్నీ ఈ ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని సమీక్ష చేస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను, కోరుతున్నాను. లేదంటే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం, మేము నిలదీస్తాం, ఆ హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను రాజారెడ్డి రాజ్యాంగంలో లేనండో, నేను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నా, అది నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఇక్కడున్న వైకాపా శాసన సభ్యులకి, వైకాపా జీతగాలకి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ. అమ్మ శ్రీజ మాట్లాడతామా?